ఏంటమ్మా ఇది, రోజు చిన్నపిల్లల స్నానం చేయిస్తావు. నువ్వెళ్ళు, నేను చేస్తా కదా. నువ్వు చేయలేవని కాదులేరా, నా కంటికి నువ్వెప్పుడూ చిన్నపిల్లాడివే. నేను బతుకున్నంత వరకు ఇట్టాగే స్నానం చేయిస్తా. అన్నయ్య, రాత్రి తిరణాళ్ళు ఏదో గొడవ జరిగిందంట? అయ్యో బాబోయ్, అది మామూలు గొడవ కాదు. జనాలు అటు ఇటు పరుగులు తొక్కిసలాట, ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో. చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా. అవును, దోచుకోవడానికే కరెంట్ తీశారు. అయినా కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి? నాకా బాధ లేదు, పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది కదా. ఏంటా పిచ్చి మాటలు? నిజమే కదా, నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఊరుకోరా, నువ్వు నీ ఏదో మాటలోను. ఊరికే జోక్ చేశా చాలే. ఏంటి వాసంతి కోపం వచ్చిందా? అయ్యో, నేనే తీసాను అన్నయ్య. పెట్టింది పెట్టిన చోట ఉంచకపోతే నేను వెతుక్కులేను కదా. సారీ అన్నయ్య. సారీ, పెద్ద వచ్చింది ఇంగ్లీష్ దర్శనం. చిరిగిపోయిందే చొక్కా. చిరిగిందా? నీ చొక్కా కాదులే, నా జాకెట్. ఓహో, వీలైతే వచ్చేటప్పుడు కొత్త తీసుకొస్తాలే. అయితే నీలి రంగు మీద తెల్ల పూలన్న తీసుకురా. పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా? ఎందుకు తెలీదు, లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు. నీకు పువ్వులు రంగులు గురించిన ఏ విషయాలు తెలీవా? వేసుకో. ఇస్త్రీ బాగా చేసావా? పెళ్లికెళ్ళాలి. చేశానులే. నేను అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. అది చూపినా? ఏది చూపించు. అందంగానే ఉన్నాను. అవును, నీ మనసులో మేమందరూ ఎలా కనిపిస్తావు? చాలా అందంగా ఉంటారు. అమ్మా నువ్వు ఏంటే నీ పిచ్చి పనులు, పోయి పని చూసుకో. ఇదిగో రాటి. అమ్మా, పంచదార మర్చిపోయావా? మర్చిపోలేదురా, అయిపోయింది. సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా. ఏం పెట్టేస్తావురా గుడ్డి నాయల? నా మాత్రలు అయిపోయి 2 రోజులైంది, సుట్టు ముక్కలు అయిపోయి 2 గంటలైంది, తెచ్చావా? నడుమిరిగి మంచాన పట్టడం వలన మిమ్మల్ని దేవుడించాల్సిన కర్మ అట్టింది నాకు. అసలు నడుమిరక్క ముందు నా లెవెల్ ఏంట్రా? నీసు లేకుండా ముద్ద, మందు లేకుండా నిద్ర ఉండేవా? గుడ్డి నా కొడుకు, నువ్వు నా కడుపును పుట్టావు, నాకు దైద్యం చుట్టుకుంది. ఏంటయ్యా, ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలు? చేతనాడే పెద్ద కలెక్టర్ పని, ఇల్లు ఆరత పట్టి సాగనంపు కొడుకుని ఏదవ నాయాలు. చాలు చాలు, ఊరుకో. ఇంకా మొదలెట్లేదంట అనుకున్నాను, ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా నువ్వు వెళ్ళొస్తాను. వాసంతి వెళ్ళొస్తాను. నాగమ్మా, నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది, కాకపోతే బండ పగలటమో బట్టలు చెరగటమో తప్పదు. పోరా పిచ్చి సన్నాసి, నాతో వెళ్ళకూడవాడందే నువ్వు ఉండలేవు. అవును, ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు, ఏంటి విషయం? పట్నం నుంచి అప్పలనాయుడు గారు వస్తున్నారు. బాబు గారు వస్తున్నారా? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారో తెలీదు. మేత్రి దుప్పట్లో రగ్గులు ఉతకమని తెచ్చిచ్చాడు. బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే. అట్టాగే. వచ్చావా? ఏంటి ఇంత ఆలస్యమైంది? ఓ, గుడికెళ్ళావా? ఏమని మొక్కున్నా దేవుణ్ణి, నాకు కళ్ళు రావాలనా?
మన పెళ్ళవాలనా? రెండునా? మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా? ఏ అవునులే, అలా మొక్కుపోవడమే మంచిది. నీకు మాటలు వస్తే నన్ను చేసుకో కదా. దర్జాగా సూటు బూటు వేసుకుని ఏ పట్నం ఉన్నో చేసుకుంటావు. ఏ మెల్లగా మెల్లగా, ఎందుకంత కోపం? నేను అన్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడంటే గంతకు తగ బొంతలాగా ఇద్దరం సరిపోయాం. దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు. నాకు నోరిచ్చాడు, నీ కళ్ళు ఇచ్చాడు. లక్ష్మి కోపంగా ఉంది, అన్నావా? ఓ కిట్టయ్యా, నిన్నే పెళ్లి చేసుకోవాలా? ఎరా దీని వేరే ఎవరు పెళ్లి చేసుకోమన్నావా? నీకే గనక మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావు అన్నాను అంతే. ఒరేయ్, నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నెంత ఇష్టపడుతుందో అర్థమయ్యేదిరా. నువ్వు ఇలా అయినోడు కాదు లక్ష్మి. ఊరికినే అన్నాను, ఏమనుకోకే. సర్లే, ఇంతకీ ఎక్కడికి? తొరేటి రాజు గారి పెళ్ళికేనా? పెళ్లి మధ్యాహ్నం కదా, బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తాలే. సర్లే, బస్సు వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళు. వెంకటాపురం దిగే వెళ్ళారు, రండి రెండమ్మా, దిగండి దిగండి. ఎక్కడమ్మా మీరు, ఎక్కడ ముందుకెళ్ళిపోండి. రైట్ రైట్. నువ్వు రైల్లో వెళ్ళావేమనుకున్నా సీను? డ్రైవర్ కి దారి చూపించాల్సింది నేనే కదా. ఏంటి ఈ రోజు ఆలస్యమైంది? మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురుపోయి లేట్ గా కూసింది, అందుకే ఆలస్యం. ఎవరన్నా సీటు ఉండయ్యా? వద్దు, నేను నిలబడే ఉంటాను. అయినా సీటు దొరకలేదని బాధపడడానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా? ఇదిగా సీను, తీసుకో. ఓ కళ్ళ చూడా. అవును, నీకోసం తిరునాళ్ళ తీసుకొచ్చాను. గుర్తుంచుకుని మరి తెచ్చావే. ఎలా ఉన్నాను? నీకేరా, సినిమా హీరోలే తలదండి, ఎలా ఉన్నావు? కడిపులంక దిగే వెళ్ళారా? ముందుకెళ్ళిపో. ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి. ఆడపిల్లలు చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. వీడి మొహానికి కళ్ళ జోడు ఒకటి. ఏంటి ఏమైంది? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒకటే వెకిలి నవ్వు, వెకిలి చూపు. చాలే, ఊరుకో అమ్మా, అతను గుడ్డివాడు, అతను ఎలా చూస్తాడు? అతన్ని పట్టుకుని నువ్వు ఇలా పోనీలే. నా గురించి తెలియదుగా, కళ్ళ జోడు పెట్టుకుంటే హీరోలనే తలదన్నే ఇలా ఉన్నావన్నావు, కానీ నన్నే తంతారు అనుకోలేదు. ఇది నా కొత్త. పర్వాలేదు, పెట్టుకో. పెట్టుకోగానే తిన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తనులు తినాలో. నువ్వే తీసుకో.